name of God of masses. Veera Simha Reddy. ఫస్ట్ లో టైటిల్ అది విన్నప్పుడే మాకు అసలు ఒక రేంజ్ హై వచ్చింది. అంటే బాలకృష్ణ గారిని ఈ స్పేస్ లో చూడడం అనేది ఫ్యాన్స్ కి ఆడియన్స్ కి ఎప్పుడు కూడా అద్భుతంగా ఉంటుంది. అలాంటిది మొన్న రవిశంకర్ గారు ఏకంగా నరసింహనాయుడు అండ్ సమరసింహారెడ్డి కలిపి వీరసింహారెడ్డి అని అన్నారు చూసారా, ఇంకా అక్కడ నుంచి ఎక్కడికో వెళ్ళిపోయింది అన్నమాట. యా సో బాలకృష్ణ గారు ఇస్ నోన్ ఫర్ హిస్ ఎనర్జీ కదా, ఆయన ఫుల్ ఎనర్జీ, ఫుల్ అండ్ ఫుల్ సెట్ లోకి వచ్చిన కాడి నుంచి ఎవరైనా డల్ గా ఉంటే ఒప్పుకోరు. నేను చూసి ఆయనకు హుషారు వచ్చేస్తుంది డెఫినెట్ గా. ఆయన వచ్చిన మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎనర్జీతోనే ఉంటుంది సెట్ మొత్తం. అవును అవును. అండ్ చాలా ఓపెన్ గా ఏదైనా మాట్లాడినా కూడా గబుక్కుని ఒక ఇన్పుట్ ఇవ్వాలన్నా ఆయన వెంటనే చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది కదా. సో ఇందాక చిరంజీవి గారి గురించి అడిగినట్టు సేమ్ క్వశ్చన్ అడుగుతాను, డిస్కషన్ ఎలా ఉంటుంది మీకు బాలకృష్ణ గారికి మధ్యలో ఒక కొరియోగ్రఫీకి సంబంధించి ఫైనలైజ్ చేయడంలో గానీ ఆయనతో? లేదండి, ఇప్పుడు ఎప్పుడైనా సెట్ కు వచ్చినప్పుడు ఏదైనా ఒక మూమెంట్ చేస్తే ఆయన ఇంకా మార్చమని అడగరు, వేరే ఏది లేదు. ఓకే, చేస్తారు మూమెంట్. ఒకసారి ఏంటంటే మాకు సెట్లో అండి, సెకండ్ డే అండి అది. మీరు ట్రైలర్లో కూడా సారీ లిరికల్లో కూడా చూసుంటారు, లిరికల్ సాంగ్లో షార్ట్ ఆఫ్ బండి మీద బాలకృష్ణ సార్ ఇలా బెండ్ అయ్యి ఉంటారు, బెండ్ అయ్యి ఉండి లెగ్తో మూమెంట్ గర్ల్స్ పుల్ చేస్తారంటారు, లాగుతూ ఉంటారు. అయితే అదేంటంటే అది ఒక టైమింగ్తో కూడుకుంది, ప్లస్ అది బ్యాలెన్స్ చేసుకోవాలి, బాడీ బ్యాలెన్స్ మొత్తం అలా కింద ఉంటుంది, దీని మీద కింద ఏ మాత్రం బండి ఇలా కొంచెం ఇటు స్లిప్ అయినా కొంచెం టైమింగ్ గర్ల్స్ ముందు ఇటన్నా ఇక్కడ స్లిప్ అయ్యే ఛాన్స్ ఉంది. మాకు ఇది కంపోజ్ చేసి సరే సార్ వస్తారు చూపిద్దాం, చూపించి రేపు కానీ ఎల్లుండి ప్లాన్ చేద్దాం అన్నట్టు అది కంపోజ్ చేశాను. ప్లాన్ చేస్తాం, బాలకృష్ణ సార్ ఫ్లోర్లోకి వచ్చారు, సార్ ఒకటి కంపోజ్ చేశాను చూడండి సార్ అన్న, సరే అన్న చేసి చూసిన తర్వాత సరే సార్ ఇది రేపు అది చేస్తాం, ఎందుకు ఇప్పుడు చేసేస్తానన్న, ఓ చేస్తారా, ఏమైద్దు లేదు ఏమాత్రం అటు ఇటు, నేను ఇంకా వీళ్ళకి డాన్సెస్కి పర్ఫెక్ట్ ప్రాక్టీస్ చేపిస్తే చేద్దాం నేను లేకుండా అనుకున్నా, చేస్తానారు వచ్చారు టక్మన్ ఉన్నారు ఆల్రెడీ టేక్ చేస్తారు అది వెళ్ళి చేశారు. నేను ఇంకా టెన్షన్ పడ్డా, ఏమాత్రం టైమింగ్ మిస్ అయింది అనుకోండి ఎవరిదైనా కాదు, చూసే మీరే అంత టెన్షన్ పడ్డారంటే అక్కడ పాపం ఆ గర్ల్స్ పరిస్థితి ఏంటంటే నేను ఎన్నిసార్లు తిట్టాను వాళ్ళకి ముందు అసిస్టెంట్స్ అన్నిసార్లు చేయించి చేస్తే, కానీ అంత బాగా బ్యాలెన్స్ చేసుకుని వెళ్ళి చేయటం అది చాలా గ్రేట్ అండి. బట్ బాలకృష్ణ గారు ఇస్ ఆల్వేస్ ఆన్ టోస్, కాదు అని దేనికి అనరు కదా, యాక్షన్ అయినా అదే రేంజ్ లో వెళ్ళిపోతారు, ఇటు డాన్స్ అయినా అంతే. యా బట్ ఎలా ఉంటుంది మామూలుగా బాలకృష్ణ గారి ప్రెజెన్స్ ఇన్ ద సెట్, కానీ ఆయన మీతో మాట్లాడే విధానం? ఇప్పుడు డాన్సర్స్ ఎవరు డల్ అయినా చెప్తే సరే అంటే అంతే, ఆడు ఫుల్ మళ్ళీ అలర్ట్ అయిపోతాడు, అంటే పాజిటివ్ వేలోనే ఫుల్ ఎనర్జీ ఉంటుంది. మా అందరికి బిగినింగ్ నుంచి ఎండూరు సాంగ్ అయ్యే వరకు ఫుల్ ఎనర్జీతో ఉంటారు అందరూ, గోల గోలగా ఉంటుంది సెట్ మొత్తం. అండ్ వీరసింహారెడ్డికి తమన్ గారి మ్యూజిక్ అనేది ఐ థింక్ ఆయన ఇన్స్ట్రుమెంటైజేషన్ అదంతా చాలా ఫ్రెష్ గా ఉంటాయి అండ్ హై తీసుకొచ్చేస్తాయి కదా చాలా ఇమ్మీడియట్ గా. సుగుణ సుందరి యాక్చువల్లీ ఒక బీట్ ఓరియంటెడ్ డ్యూయట్ లాంటి సాంగ్ అయినా కూడా దాంట్లో కూడా ఆయన ఆ హై మిస్ చేయలేదు, హై మిస్ చేయలేదు. సో సుగుణ సుందరి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది అందరి నుంచి, రిపీటెడ్ గా చూస్తున్నారు సాంగ్ ని. అండ్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఇస్ యువర్ కొరియోగ్రఫీ అని చెప్పాలి, ఎందుకంటే బాలకృష్ణ గారిని ఇప్పటి వరకు డిఫరెంట్ డిఫరెంట్ స్టెప్స్ ఫ్లోర్ మూమెంట్స్ అన్నిట్లో చూసాం, కానీ కొంచెం డిఫరెంట్ స్టైల్ యాడ్ చేసినట్టు అని అనిపించింది. అది ఆ థాట్ ఎలా వచ్చింది, అప్రోచ్ ఇవ్వాలని? యాక్చువల్గా అది ఫారెన్ లో టర్కీలో చేసాం ఈ సాంగ్ వచ్చినప్పుడు, చిన్న మాస్ టచ్ ఉంది, మాస్లో ఏదైనా చేయొచ్చు అంటే బాలకృష్ణ గారు ఎప్పుడు చెప్పిన చిన్న స్టైల్ యాడ్ చేద్దాం దీంట్లో అనిపించి, ఆ మూమెంట్స్లో కూడా చూడండి మీరు మాస్ ఉంటేనే చిన్న స్టైల్ యాడ్ స్టైల్ ఉంటుంది, మాస్లో చిన్న స్టైల్ అది బాలకృష్ణ గారు చాలా బాగా చేశారు, బాగా యాప్ట్ అయింది కూడా, చాలా బాగా వర్కౌట్ అయింది అది. సూపర్ సూపర్. అండ్ ఆ బెల్ట్ అది ఇది ఇద్దరు సింగిల్ లో చేసింది నాడాది. యా యా యా, యాక్చువల్లీ అది ఫస్ట్ తిని కూడా బెల్ట్ పెడదాం అనుకున్నా, బెల్ట్ ఇది అవట్లా, అందుకని ముందే డిజైనర్ నీరజాకి చెప్పి అది శృతికి ఇక్కడ నాడా ఒకటి చేపించినట్టు చేపించారు. అది కాస్ట్యూమ్ లోనే భాగంగా పార్ట్ గానే చేపించాం నాడాది, పట్టుకొని చేసేటట్టు అంటే మాస్ ఎలిమెంట్ చూస్తానికి ఫ్యాన్స్ కి ఫుల్
మంచి మాస్ మసాలా లాగా. అండ్ అది కూడా యాక్చువల్లీ రీల్స్ లో ట్రెండింగ్ ఇప్పుడు. ఇప్పుడు ఇద్దరు కలిసి ఆ సింక్ లో చేయడం అనేది కూడా భలే ఫన్ ఉంటుంది. అవునండి, అవును అవును. సో మీరు ఆడియన్స్ పల్స్ బాగానే పట్టుకుంటారు. అటు ఫ్యాన్సే కాదు అంటే అలాగని కాదండి, నేను ఇప్పుడే కాదు ఫస్ట్ మామూలు నేను ఫస్ట్ చేసిన ఇప్పుడు సూపర్ మచ్చి కానీ బ్లాక్ బస్టర్ కానీ ఇప్పుడు ఏం చేసిన అంటే ఒక చిన్న సిగ్నేచర్ అండి. అంటే ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు జనాలందరూ పట్టుకుని అదే అని, కానీ అది అప్పటి నుంచి చేస్తానే ఉన్నావు కరెక్ట్ గా. ఇప్పుడు జనాలకి అవి క్యాచ్ ట్రెండ్ అయింది. రీల్స్ అనేవి ఇప్పుడు స్టార్ట్ అయింది, అప్పుడు టాప్ లేచిపోయింది కానీ మిగతా ఎన్ని చేసినప్పుడు బంతిపూల జానికి నిజమే మాస్టర్, సూపర్. ఆ విషయంలో అదే మీరు ఆడియన్స్ పల్స్ అలా పట్టుకున్నారు ఖచ్చితంగా. సో ఇప్పుడు ఆబ్వియస్ గా ఈ సినిమాలో ఆ బ్యాక్ డ్రాప్ అనేది కొంచెం ఎక్కువ మాసీగా ఉంటుంది కదా, సో కథకి సంబంధించి ఏమన్నా సాంగ్ లో ఇంక్లూడ్ అవ్వడం అనేది జరిగిందా మీరు చేసిన వాటిలో? అలా లేదండి. లేదు అంటే ఇప్పుడు మనోభావాల్లో కూడా ఒక్కొక్కసారి మనకి అలాంటి సాంగ్స్ లో కూడా కథ రన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే మా భావ మనోభావాల్లో కూడా బిగినింగ్ లీడ్ చిన్న సెట్ లోకి వచ్చినట్టు చిన్న స్టోరీ ఉంటుంది, కానీ పెద్ద సాంగ్ మాత్రం రిలేటెడ్ అయితే ఉండదు. తర్వాత సాంగ్ లోకి వెళ్ళిపోయాం మేము. ఓకే ఓకే.